Shubhakari Creations, VSR Movies, Samyuktanga Nirminchina, Duster 1212, Cinema Press Meet ki nannu aahvaninchina aa producers, Vinay Gariki, Srinivas Gariki, alage director Badri Venkatesh Garu, veerandaru kuda ento శ్రమను యొక్క సినిమా మీదే పెట్టారు. పెట్టిన దానికి నిదర్శనంగా మనం ఇప్పుడు చూసాము టీజర్. ఇటువంటి ప్రొడ్యూసర్స్, ఈ చిన్న ప్రొడ్యూసర్స్ అని తేడా లేకుండా ఒక ఇండస్ట్రీలో మంచిగా ప్రతి ఒక్క సినిమా ఆడాలని అందరినీ కోరుకుంటున్నాము. ఇటువంటి ప్రొడ్యూసర్స్ మరలా మళ్ళా సినిమాలు తీసే విధంగా మన సినిమాని అందరూ కూడా ఆదరిస్తారని, సినిమాని సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక సినిమా ప్రమోషన్కి, ఒక ప్రెస్ మీట్కి ఒక వర్కర్స్ ప్రెసిడెంట్గా నన్ను మీరు గుర్తించి ఆహ్వానించినందుకు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక సినిమా తయారు కావడానికి ఒక 24 కార్మిక సంఘాలు ఎంత శ్రమ పడతాయో మీ అందరికీ తెలుసు. అటువంటి కార్మిక సంఘాల నాయకులుగా నన్ను గుర్తించి ఈ ప్రెస్ మీట్కి ఆహ్వానించినందుకు మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి నేను తెలియజేసేది ఒకటే, చిన్న సినిమాను బతికించండి, చిన్న సినిమా బతికించడానికి మీ వంతు మీరు సహకరించండి అని చెప్పేసి మరొక్కసారి మేము కోరుకుంటూ, అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న 24 కార్మిక సంఘాల యొక్క కార్మికులకు కూడా మీ మీడియా అంతా కూడా, మన సినీ మీడియా అంతా కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డస్టర్ మూవీ మంచిగా థియేటర్లో ఆడి అందరి యొక్క మన్ననలు పొందాలని చెప్పేసి ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, యొక్క తారాగణ అందరినీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి పాత్రకి మిత్రులందరూ కూడా పేరు పేరున నా అభినందనలు. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం బాగుంది. పాత్రకి మిత్రులందరూ కూడా సినిమాని బతికించడానికి మ్యాక్సిమం మీ కృషి ఎంతో ఉంది. ఈరోజు ఒకటేనండి, ఒక ప్రొడ్యూసర్ బతికితే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రొడ్యూసర్ ద్వారా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. డైరెక్టర్లందరికీ నా చూసిన ఒకటే, ప్రొడ్యూసర్ని బతికించండి, సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయండి. అలాగే ఈ సినిమా కూడా బాగా సక్సెస్ అయ్యి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రాతికేయులకి అందరికీ నా నమస్కారాలు. శుభకరి క్రియేషన్స్, విఎస్ఆర్ మూవీస్ నిర్మించిన డస్టర్ సినిమా ఇప్పుడే ట్రేజర్ చూసాం, చాలా యూత్ఫుల్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యి అన్ని చోట్ల అఖండ విజయంతో సక్సెస్ అవుతుంది. అలాగే వినయ్ గారు, శ్రీనివాస్ గారు ఈ సినిమాతో, ఈ సినిమా హిట్ ఉత్సాహంతో ఇంకొక 10 సినిమాలు నిర్మించి అందరికీ ఇండస్ట్రీలో అందరికీ పని కల్పించాలని కోరుకుంటున్నాను. సెలవు తీసు. థ్యాంక్ యూ. విజయనగరం స్టేట్ వైసీపీ జనరల్ సెక్రటరీ స్టేట్. అయితే ఈరోజు రాజకీయంగా నేను సీనియర్ లీడర్ని, ఎందుకంటే 90 నుండి రాజకీయాల్లో ఉన్నాను. ఈ సినీ ఫీల్డ్ గురించి కూడా పాత యాక్టర్స్ నుండి ఈరోజు చిరంజీవి తరం, తర్వాత తరం, తర్వాత తరం అన్ని తరాలని మేము చూస్తున్నాం. అయితే ఈరోజు ఒకప్పుడు చిత్ర పరిశ్రమ అంటే ఎంతో వెలుగు వెలిగేది. ఈ కాలంలో కొద్దిగా థియేటర్స్ కానివ్వండి, థియేటర్ యజమానులు కానివ్వండి, ఈరోజు రకరకాల కారణాలతో కొద్దిగా వెనకబడి ఇదైనప్పుడు కొన్ని కొన్ని చిన్న చిత్రాలన్నవి ఈ చిత్ర పరిశ్రమకి ఊపునిచ్చి ఆ నిర్మాతల్ని, ఆ కార్మికుల్ని అందరినీ ఆదుకొని ఏదో రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు సినీ పరిశ్రమ అలా పుంజుకుంటుంది. ఆ పుంజుకోవడానికి కారణం ఈరోజు చిత్ర పరిశ్రమ నుండి ఇంతమంది వంశీ గారని, శ్రీకాంత్ గారని, నారాయణ రెడ్డి గారి నిర్మాతలు, మన యువ నిర్మాత విశ్రంగేరి శ్రీనివాసరావు, అదేవిధంగా ఆయన మన దీని ప్రొడ్యూసర్ గారైన వినయ్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ ఫిల్మ్ ఛాంబర్లో ఈ దీని కార్యక్రమానికి అన్నిటికీ అంటే ఈ డస్టర్ సినిమా ట్రైలర్ రిలీజ్కి ఇంత గ్రాండ్గా ఇచ్చేయడానికి
మన విక్రమ్ రావణ, తర్వాత భీమానిష్ గారు, అంటే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన స్క్రిప్ట్లోనే అన్ని ఇంత గ్రాండ్గా, అంటే నాకు కూడా ఇంతమంది పత్రికా మిత్రులు కానీ వీళ్ళందరూ ఇంత గ్రాండ్గా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంత బాగా ఈ సినిమాకి ఈ గ్రాండ్ ఇది ఇచ్చినందుకు మీ అందరికీ, మీ తరపు నుండి, మా తరపు నుండి మీ అందరికీ, విలేకరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఇది రెండో సినిమా ఈయనకి. మిస్టర్ ప్రేమికుడు అనేది ఒక పిక్చర్ తీయడం జరిగింది, ఇది రెండో సినిమా. మరి నారాయణ రెడ్డి గారు అన్నట్టు, శ్రీకాంత్ గారు అన్నట్టు, ఈ సినిమా విజయంతో ఆయన, అంటే ఈరోజు సినిమా అనేది డబ్బు కోసం కాదు, అంటే సినిమా అనేది ఒక మత్తు. ఆ సినిమా ఒక్కసారి అలవాటు పడితే, ఒక సినిమా పోయింది కదా ఇంకెందుకులే ఆ సినిమాకని ఆయన అనుకోలేదు శ్రీనివాసరావు. ఎందుకంటే రెండో సినిమా ఈ డస్టర్ని అన్ని తీసుకొని దాన్ని మనకు తెలుగులో కొత్త అంగులు అంది, మనకి ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే అదొక మత్తు. ఆ మత్తు అనేది చాలా మంచి, అంటే ఈరోజు ఎన్నో లక్షల మంది, వేలాది మంది కార్మికులు ఉన్నారు, తర్వాత ప్రేక్షకులు కూడా ఈరోజు సినిమాలో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా చూస్తున్నారు. నేను సినిమా చూశాను, చాలా బాగుంది, ఇది ప్రేక్షకులందరికీ నప్పుతుంది. డస్టర్ సినిమా ఒక సస్పెన్స్ ఇది ఉంటూ చాలా బాగుంటుంది. అందుక ఈ సినిమాతో మన తాలూకా ప్రొడ్యూసర్స్ కానీ, అందులో నేను కో ప్రొడ్యూసర్గా నేనుండడం జరిగింది. దీంతో మరొక 10 సినిమాలే కాదు ఈ సినీ పరిశ్రమలో స్థిరపడాలని కోరుకుంటూ, మరొకసారి శ్రీనివాసరావు గారికి అలాగే వినయ్ గారికి కంగ్రాట్స్ చెప్తూ, పెద్దలు నారాయణ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి వచ్చి, నారాయణ రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, అదేవిధంగా అనిల్ కుమార్ గారికి, వీళ్ళందరికీ నా తరపు నుండి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా, నేను ఏదో అంటే ఒక మినిస్టర్స్ మీటింగ్కో సీఎం మీటింగ్లకో వీటికే అటెండ్ అయ్యాం తప్ప, అక్కడ లేని క్రౌడు, అక్కడ లేని మీడియా ఇంత కవరేజ్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, అలాగే మాకు పిలవగానే వచ్చిన అనిల్ కుమార్ గారికి, ఆ రెడ్డి గారికి, హలో అలాగే రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, వినయ్ గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నాకు ఇంతకుముందు ఒక సినిమా చేస్తాం మిస్టర్ ప్రేమికుడు, అది కొత్త, ఇది కూడా రెండో సినిమా చేస్తాం, దీన్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారనేసి. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగుంది చూసాము, ఇందులో చాలా సస్పెన్స్గా సినిమా చాలా అద్భుతంగా తీశారు, దానివల్ల నచ్చి మేము చేసాము, వినయ్ గారు మేము కలిపి చేసాం. దీన్ని మీరు అందరూ ఆదరిస్తారని మీడియా మిత్రులు అందరికీ నమస్కరించుకుంటూ, అలాగే ప్రేక్షకుల దేవుడు కూడా మమ్మల్ని ఆదరిస్తారనేసి, అలాగే దీన్ని కూడా ఇంకా ఆదరిస్తే మేము మళ్ళీ మళ్ళీ ఇంకా చేయడానికి ముందుకు వస్తామని, అందరికీ పని కల్పించడానికి, అందరూ ఒకరే కాదు అందరు కార్మికులందరికీ మేము పని కల్పించడానికి ముందుకు వస్తాం. ఒకవేళ ఏది ప్రాబ్లం వచ్చినా మాకు ఆదరించాలని మరీ కోరుకుంటూ, పెద్దలందరికీ నమస్కారం, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. కుమార్ గారికి, కిరణ్ గారికి, సూర్యనారాయణ రెడ్డి గారికి, మరియు డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, మరియు బెర్లాన్ త్రీనాథ్ గారికి, మరియు ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సినిమా యాక్చువల్గా ఈ సినిమాని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ యొక్క నిజ కాదండి, హీరో గారి యొక్క సొంత ఫ్రెండ్గా జరిగింది. ఆ స్టోరీ మన డైరెక్టర్ గారైన వెంకటేష్ గారికి తెలియజేయగా అతను ఒక స్టోరీ రూపంలో మలిచి ఈ సినిమాని తమిళంలో మన డైరెక్టర్ తమిళంలో నిర్మాత అథర్వా గారే నిర్మాతగా చేశారండి. తెలుగు రైట్స్ నేను తీసుకున్నానండి. సినిమా చాలా బాగుందండి. కాబట్టి మా పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఈ పెద్దలందరూ కూడా సహకరించి ఈ సినిమా విడుదలకు సహకరిస్తారని కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సభా సరస్వతికి నమస్కారం. ఆలస్యానికి మన్నించాలి. డస్టర్ ది బెస్టర్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. సోదరులు అన్నారు,
సినిమా ఇండస్ట్రీని ఆదరించడం కాదండి, నేను ఒక పసివాణ్ణి. ఈ కళామ తల్లి చిటికిన వేలు పట్టుకొని నడవటానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని. సాటి మనిషిని మనిషిగా గుర్తించడం, చేతనైన సాయం చేయటం మాత్రమే తెలుసున్న ఒక చిన్న రేణువుని. ఇకపోతే చిన్న సినిమాని మేకింగ్లో చిన్నదవ్వచ్చు, కానీ దాని కలెక్షన్స్లో కానీ హిట్లో కానీ ఎప్పుడు పెద్ద స్థానం ఉంటుందని నేను నమ్ముతాను. అలాంటి స్థానం ఒక చిన్న సినిమాకి రావాలంటే ముఖ్యంగా భుజాన్ని వేసుకోవాల్సిన బాధ్యత మీడియంది. ఎలక్ట్రానిక్ మీడియం కావచ్చు, ప్రింట్ మీడియం కావచ్చు, ఈ మీడియా వారు భుజాన్ని వేసుకుంటేనే చిన్న సినిమా నిర్మాత కంటే ఎక్కువగా మీరు బాధ్యత వహిస్తేనే చిన్న సినిమాకి ప్రాణం ఉంటుందని నేను నమ్ముతూ విశ్వసిస్తున్నాను. శుభకరి క్రియేషన్స్ అండ్ విఎస్ఆర్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన డస్టర్ 12/12 చిత్రం, నిర్మాతలు వినయ్ శ్రీనివాసరావు, డైరెక్టర్ వెంకటేష్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ త్రినాథురావు గారికి నా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు చిన్న సినిమా అంటున్నారు కానీ వేదిక మీద ఉన్న మనుషులు చాలా పెద్ద మనుషులు ఇచ్చారు సినిమా ఇండస్ట్రీలో. ముఖ్యంగా సోదరులు, చిత్రపురి కాలనీ అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి, చిన్న వయసులో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఈ చలనచిత్ర పరిశ్రమలో ఎదిగిన అంత పెద్ద మనిషి వల్లభనేని అనిల్ కుమార్, అతని శుభాకాంక్షలు చేరటం నిజంగా ఈ సినిమాకి శుభ పరిణామం అని నేను నమ్ముతున్నాను. హీరోకి, హీరోయిన్కి, మిగిలిన కళాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఆ విజయం మళ్ళీ ఆ వేడుకల్లో కూడా నేను, మా సోదరులు వల్లభనేని గారు అందరు కూడా పాలు పంచుకుంటామని మనసారా చెప్తూ మరొకసారి మీడియా మిత్రులకి వేడుకుంటున్న ఈ సినిమాని జనం గుండెల వరకు చేర్చండి. సెలవు, సే లవ్.